ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అయితే వారందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడే రిలీజ్ అయినటువంటి పరిస్థితి. మనతో అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, చెప్పండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఏంటి ఇంతసేపు మీరు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి, అసలు ఈ సమ్మె ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మీదకి, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మీదకి, బట్టి విక్రమార్క గారి ఆదేశాల మీదకి, అందరు సీనియర్ నాయకత్వం ఆదేశాల మీదకి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. ముట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దున్నపోతులేక నిద్రపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఒకటేసారి 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను ఒకటేసారి బర్ఖరాస్ చేయడం జరిగింది. వాళ్ళ అంటే దాంతోపాటు మన మిత్రులు ఆర్టీసీ మిత్రులు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, శ్యామ్ గౌడ్ గారు, శ్యామ్ గౌడ్ గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా సురేందర్ గౌడ్ గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రగతి భవన్ ముట్టడించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం అరే పోలీసును ఒక అండగా పెట్టుకొని ప్రతి ఒక్క వచ్చి అంటే ఒక శాంతియుత వాతావరణంగా పోయి ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నా కూడా ప్రతి అంటే ఎవరిని చూడ చిన్న కార్యకర్త, పెద్ద కార్యకర్త, ముఖ్య నాయకులు అందరినీ కూడా కావాలని అంటే ఒక డిక్టేటర్షిప్ అంటే డిక్టేటర్ పాలన ఎట్లా ఉంటుందో చూపెట్టి ఈరోజు పోలీసు అధికారులు జనరల్గా ఏదైనా అరెస్ట్ జరిగితే 2 గంటలకు 3 గంటలకు ఇస్తారు. కానీ ఈరోజు మీరు స్వయంగా చూడవచ్చు దాదాపు ఏడైతున్నా కూడా ముఖ్య నాయకులు అందరినీ కూడా ఇంకా పిఎస్తలనే పెట్టారు. మీరు మేము ప్రజలందరినీ కూడా ముఖ్యంగా ఆర్టీసీ సోదరులందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం, ఎవరు కూడా సూసైడ్ చేసుకోకండి. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీ యొక్క పోరాటం 100% చేస్తారని, ఈ ముఖ్యమంత్రికి నిద్ర లేవట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, మీకు 100% న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఇంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా లేదు, చర్చలకు పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫస్ట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రగతి భవన్లో లేరు, ఫామ్ హౌస్లో మళ్ళీ జనరల్గా ఆయన చేసే పని చేసుకుంటా అంటే జనరల్గా ఆయన అందరికీ తెలిసిన విషయం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ రాత్రిదే ఇంకా దిగలేదు, అదే మబ్బులో ఉన్నాడు, అదే మైకంలో ఇంకా వనుకొని ఉన్నాడు. ఆయన ఇట్లా వెంటనే పిలిపించి మాటలు చర్చలు చేయకుంటే ఇది కేవలం ఈరోజు జరిగిన విషయాలు ఏమిటంటే ఇది కొంచెం ఒక చిన్న శాంపుల్ మాత్రమే. మేము మంత్రులను కావచ్చు, టీఆర్ఎస్ నాయకులను కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి పరిణామాలు అసలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకుంటా ప్రజలెవరికి కూడా అందుబాటులో లేనటువంటి నాయకత్వం అనేటటువంటి ఒక దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క ఆవేదన విననీక కూడా ఎవరు లేకుండా కనీసం వాళ్ళు ఒక సమ్మె నోటీస్ ఇస్తే పట్టించుకోకుండా, కనీసం వాళ్ళని చర్చలను పిలిపించకుండా, చివరి ఆఖరికి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా కూడా పెడచోన పెడుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచేటటువంటి నిర్ణయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. దీనికనే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ప్రగతి భవన్ని ముట్టడించడం జరిగింది. ఇది ఈరోజు విజయవంతం అవ్వడం ఈరోజు కేసీఆర్ గారికి తెలియాలి. ప్రజాస్వామ్యంలో ఈరోజు నా నియంత పరిపాలన కొనసాగదు, ఈరోజు రాజుకున్నటువంటి మంటని అగ్గితోటి గోక్కున్నంత పని జరిగింది, దీని గిట్ట ఇప్పటికైనా చర్చలు జరపకుండా గిట్ట ఉంటే తెలంగాణ ప్రజానీకం క్రోధానికి ఆయన మరి బాధితుడు కావాల్సినటువంటి అవసరం కూడా జరుగుతుందని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. జరుగుతున్న పరిణామాలు దేన్ని తలపిస్తున్నాయి, దీనికి ముగింపు ఎక్కడంటారు, ముగింపు ఎలా ఉండాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ఈరోజు అహంకారానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అహంకారానికి ముగింపు పలుకుతే సగం సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలను ఫస్ట్ ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలిపించుకొని సాధ్య అసాధ్యాల గురించి మాట్లాడుకొని తర్వాత ప్రజాస్వామ్యంలో మంచి ఏంది చెడింది అనేది చెప్పాల్సినటువంటి ఒక పారదర్శకత ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండాలి. కానీ అది చేయకుండా ఈరోజు నియంత పరిపాలన లేక కొమ్ములు వచ్చిన దున్నపోతు లేక ఈరోజు మాట్లాడుకుంటా లేకపోతే మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దగ్గర కూడా ఎంటర్టైన్ చేసేటటువంటి అంశం కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం దీన్ని ఏమాత్రం కూడా హర్షించదు. అయితే చివరిగా అంటే ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఎట్లా కూడా ఒక ఫలితం కూడా రాకుండా ఉన్నట్లయితే మాత్రం మీరు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు రానున్నటువంటి కాలంలో ఇంకా ఉధృతం జరుగుతాయి. రానున్నటువంటి కార్యాచరణ పార్టీ నిర్మిస్తుంది, దాని తద్వారానే దాని సమాచారం మేరకు ప్రతి కార్యకర్త కూడా ఒక యుద్ధ సైనికుడు లెక్క ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద మాత్రం తిరుగుబాటు చేసుడు ఖచ్చితంగా కొనసాగుతుంది.
మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చర్చలకు ఆహ్వానించాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు ఆహ్వానించి తక్షణమే సమస్య పరిష్కరించుకుంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పి చెప్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. మనతో జవహర్ నగర్ కి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైన నాయకులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సమ్మె దేన్ని తలపిస్తుంది, సమస్య ఎక్కడుందంటారు, ఈ సమస్య పరిష్కరించబడాలంటే ఏం చేయాలి? ప్రతి కుటుంబంలోనే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. వాటిని పెద్ద మనిషిగా ఉన్నప్పుడు, కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు ఒక ముఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్ద మనిషి చర్చలకు పిలిచి వాళ్ళకున్న కార్మికులకు కానీ ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు చర్చల ద్వారా దాన్ని పరిష్కరించే చర్య తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు కోర్టు చెప్తుంది, గవర్నర్ గారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు కూడా తన మొండి వైఖరి విడకుండా తన ఒక నియంతృత్వ పోకడలతోటి రాజాన్ని ఒక రాచరిక పాలనగా నేనే రాజు, నేనే మంత్రి, నాకెవరు చెప్పేదాని లేరన్న విధంగా ఆయన నడుస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే తనకు అధికార మదం అనేది నెత్తికెక్కి నేనే ఇంక అన్నీ అనుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి వాళ్ళు కూడా ఉద్యమించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఆర్టీసీని గవర్నమెంట్ ప్రభుత్వ స్థలాలను కానీ వాటన్నింటినీ తన సొంత వ్యక్తులకు కానీ, తన పార్టీ వ్యక్తులకు కానీ, తన కుటుంబీకులకు ఇచ్చు బినామీ పేరుతో ఇచ్చుకుంటూ వేల వందలాది సంవత్సరాలు లీజుకి ఇచ్చుకుంటూ తను ఇదన్నీ మిగతా మిగిలిన బస్సును వాటిని ప్రైవేటీకరిద్దామని చూస్తున్నాడు. దాన్ని మట్టుకు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే బీద ప్రజల మట్టుకే ఆర్టీసీ బస్సులో తిరుగుతారు. ఇది బీద ప్రజలకు కావాల్సినది. ప్రభుత్వాలు ఉన్నవి ఏదైనా సరే బీద ప్రజలకు ఉపయోగపడాలి తప్ప బడా వ్యాపారస్తుల కోసం ఇలా చేయకూడదని చెప్పేసి దానివల్లనే ఈరోజు ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీని కాపాడడానికి కేవలం కార్మికులందరూ ధర్నా చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ చేసేది కూడా ప్రభుత్వం యొక్క అంటే ప్రజల యొక్క బాగోగులకోసం చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ తప్పకుండా ప్రజలందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టి పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 50,000 కుటుంబాల కోసం, ఆర్టీసీ కుటుంబాల కోసం 4 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అనేటువంటిది ఇటు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి వ్యాఖ్య, దీన్ని ఏ విధంగా మరి కౌంటర్ చేస్తారు? ఇప్పటి వరకు దేశంలో కానీ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా 50,000 మందిని సెల్ఫ్ డిస్మిస్ అనేది అసలు రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా లేదు. ఇది కొత్తగా తినే సృష్టిస్తున్నాడు. కాబట్టి ప్రజలారా, మనం కూడా గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినప్పుడు ఎంతోమంది బాధపడ్డారు. ఎన్నో పండుగలు నెలపెట్టినాం, పబ్బాలు నెలపెట్టుకున్నాం. ప్రతి ఒక్కరు విద్యార్థులు కానీ అందరం కూడా బళ్ళు, ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కరూ సకల గుణం జనంలో కలిసి సమ్మె చేశాం. అప్పుడు అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు రానున్న రోజుల్లో ప్రతి వ్యవస్థను ఆయన నిర్వీర్యం చేసి ఆర్టీసీకి అంటగట్టి ఆర్టీసీని ఎలా చేశాడో ప్రతి వ్యవస్థను అలా చేయాలని చూస్తున్నారు. కనుక ఖచ్చితంగా ప్రజలందరం ఇబ్బందులు అయినా సరే ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని చెప్పేసి ప్రజలకు కోరుతున్నాం. ఇదే కొనసాగితే మాత్రం ఈ స్టాండ్ ఎట్లా ఉంటుంది అసలు? దీనికంటే ఉద్యుతం ఖచ్చితంగా తన వైఖరిలో మార్పు రాకపోతే అందరినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, ప్రతి ఒక్కరిని ఇంటింటికి తట్టి లేపి మరో తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ఈ మొత్తు నిధులను లేపి మనము రాష్ట్రపతి వరకు ఒక రిప్రజెంటేటివ్ కూడా వెళ్తామని ప్రజలందరం కలిసి అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చెప్పండి, అసలు జరుగుతున్నటువంటి పరిస్థితి దేన్ని తలపిస్తుంది? అసలు దేన్ని తలపిస్తుంది? ఈయన రాజ్యాంగం ఈయననే సృష్టిస్తాడు, రాజ్యాంగం ఈయననే రాసిస్తాడు. కాబట్టి ఇది రాక్షస పాలన అవుతుంది. ఈ కేసీఆర్ ఈయన నిద్ర కొంచెం మన బుద్ధి తెచ్చుకోవాలా? ఈయన మిలియన్ మార్చ్ చేసినప్పుడు ఆర్టీసీ కార్మికులు వచ్చారు, అందరు కార్మికులు వచ్చారు కాబట్టి, కుల సంఘాలు వచ్చినాయి కాబట్టి, ఇప్పుడు ఈయన నియంత్రణ పాలన ఇది కరెక్ట్ కాదు. ఈ అనుభవం లేని డ్రైవర్లకు ఇచ్చి, కండక్టర్లకు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా ఈయననే కదా చేసేది, ఈయననే కదా ప్రాణాలకు ఇది ఉసిగొల్పోయేది. కాబట్టి 50,000 మంది కుటుంబాల కోసం 4 కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? 100% కరెక్ట్ కాదు. కేసీఆర్ ఇది గుర్తించాలా? ఇది ఆయనకి ఇది పతనం. ఈ రోజు ఆయన అనుకున్నాడు, సీఎం ముట్టడి ప్రకటించినా కూడా మేము ఆయన అనుకున్నాం ముట్టడించారు అనుకున్నాం. కానీ 1,000 మంది పోలీస్ బలగాలను పెట్టుకున్నా కూడా మేము ముట్టడించి తీరినాం. ఇది మేము జీతినాం. ఇది కాంగ్రెస్ మొట్టమొదటి అగ్గిపుల్ల రాసుకున్నది, కాంగ్రెస్తో రాసుకున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఆయన మేల్కోకపోతే ఇక ముందు ఉధృతం చేస్తామని తెలుసుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితులన్నీ ఉధృతంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే చర్చలకు పిలవటమే కాకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే తమ యొక్క ఇంకా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కూడా చెప్తున్నట్లుగా కూడా ఇక్కడ సామాన్య ప్రజల యొక్క స్పందనగా కూడా మనం చెప్పొచ్చు.